తాజా అంశాన్ని చూస్తున్నాం. గుండ్లకమ్మ ప్రాజెక్టులో స్టాప్ లాక్ ఏర్పాటు ప్రయత్నం విఫలమైంది. స్టాప్ లాక్ గేటు ఏర్పాటు చేస్తుండగా హుక్ తెగి నీటిలో పడిపోయింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అడిగి తెలుసుకుందాం. రవికృష్ణ చెప్పండి, స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు ఎందుకు విఫలమైంది? అధికారులు ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏంటి? నరీష, ఇక్కడ గుండ్లకమ్మ ప్రాజెక్ట్ లో 2వ నెంబర్ గేట్ కు నిన్న రాత్రి కొట్టుకోవడం జరిగింది. దాని ప్రత్యామ్నాయంగా నీటి నిలుపుదల చేసే విధంగా స్టాప్ లాక్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో నిన్నటి నుంచి ఆ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సాంకేతికమైన సరైన సిబ్బంది లేకపోవడం వల్ల ఆ ప్రయత్నాలు అయితే ఇంతవరకు సఫలం కాలేదు. అయితే ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే స్టాప్ లాక్ ఏర్పాటు చేసే ప్రక్రియలో భాగంగా లాక్ ని దాదాపుగా కింద వరకు దించే సమయంలోనే స్టాప్ లాక్ సంబంధించిన ఒక హుక్ తెగి ఆ స్టాప్ లాక్ నీటిలో పడిపోవడం జరిగింది. హుక్ అయితే అది చాలా కాలంగా ఉండడం వల్ల లేకపోతే తుప్పు పట్టడం వల్ల ఏదైతే అయిందో మొత్తానికి అయితే ఆ హుక్ తెగిపోవడం, హుక్ కి స్టాప్ లాక్ మధ్య ఉండే కనెక్షన్ తెగిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇంతవరకు స్టాప్ లాక్ ఏర్పాటు చేసి ఏదే విధంగా నీటిని కట్టడి చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ స్టాప్ లాక్ కిందకి పడిపోవడంతో ప్రస్తుతానికి ఆ పనులు కూడా పూర్తిగా విఫలమయ్యేవని చెప్పచ్చు. అయితే ఇప్పుడు స్టాప్ లాక్ ను బయటికి తీసి మళ్ళీ హుక్ కి స్టాప్ లాక్ ఒక వెల్డింగ్ చేసే ప్రక్రియ అయితే ఉంటుంది. ఆ వెల్డింగ్ చేయగలిగితే మళ్ళీ యథాగతిగా ఈ స్టాప్ లాక్ ను మళ్ళీ ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు. రాత్రి రావడం రేటు బట్టతో పాటు దానికి సంబంధించిన సాంకేతికమైన సిబ్బంది లేకపోవడం, నైపుణ్యం సిబ్బంది లేకపోవడం, స్టాప్ లాక్ వెల్డింగ్ చేసే సిబ్బంది ఇతర ప్రాంతాల్లో ఉండడం వంటి కారణాల వల్ల ఇప్పుడైతే స్టాప్ లాక్ ని మళ్ళీ ఉన్నతించే అవకాశం ఏమాత్రం లేదు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ సిబ్బంది చేసేది లేక అన్ని మొత్తం చేతులు చేసే పరిస్థితి ఏర్పడింది. నరీష, ధన్యవాదాలు. రవికృష్ణ.